వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ క్యాస్టర్ ఆయిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వికారాబాద్ సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని బడి మసీదు ప్రక్కన ఉన్న ఒక సెంటర్ నందు బైకులకు ఉపయోగించే నకిలీ ఆయిల్ ను తయారు చేస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గతంలో ఆ కంపెనీకి చెందిన వ్యక్తులు నకిలీ ఆయిల్ పట్టణంలో కొనసాగుతుందని ఫిర్యాదు చేశారని నమ్మదగిన సమాచారం మేరకు దాడులు చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఆయిల్ విలువ సుమారు 5 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. सिस्टम నాలుగు గంటల టైంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు క్యాస్ట్రోల్ ఆయిల్కి సంబంధించిన వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చి మాకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మాకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఇక్కడ కాపీరైట్ మరి వేరే సీల్స్ వేరే డేస్ డూప్లికేట్ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి మాకు సంబంధించాడు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి బడి మసీద్ దగ్గర ఉన్న ఒక సెటర్లో సెటర్ దగ్గరికి వెళ్ళి మేము చెక్ చేయడం జరిగింది. అక్కడ ఫిరోజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దాంట్లో ఈ క్యాస్ట్రోల్ ఆయిల్కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ని వాళ్ళ సింబల్ అవి కొన్ని సింబల్ సీల్స్ అవన్నీ స్టిక్కర్లు తీసి సేమ్ బాటిల్ క్వాంటిటీ తోటి ఆయన వేరే ఫేక్ ఆయిల్ ఒకటి రెడీ చేసి ఆయన దగ్గర ఉన్న ఆయిల్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని దాన్ని దీంట్లో ప్రొడక్ట్లో ఈ డబ్బాలలో పోసి క్యాస్ట్రోల్ ఆయిల్ సీల్ చేసి అమ్ముతూ పబ్లిక్ని అది క్యాస్ట్రోల్ ఆయిల్గా క్యాస్ట్రోల్ ఆయిల్ బ్రాండెడ్ ఆయిల్గా అమ్ముతూ పబ్లిక్ని చీటింగ్ చేస్తుందని తెలిసిపోయింది. దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక 5 లక్షలకు సంబంధించిన ఆయిల్ ప్రొడక్ట్ సీజ్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ సార్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? అసలు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.